అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి కన్ఫ్యూజ్ అవుతూనే కొనసాగుతున్నాడు. అమర్దీప్ ప్లేస్ లో ఇంకెవరున్నా ఈ పాటికి మొత్తం సర్దుకోవాల్సి వచ్చేది. కానీ ఆయనకి బయట ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంకా హౌస్ లో కొనసాగుతున్నాడు. ప్రతి చిన్న విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఏదేదో మాట్లాడడం అమర్దీప్ కి అలవాటుగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున అమర్దీప్ తో మాట్లాడుతూ అమర్ నీకు ఆటపై ఉండే ఆరాటం అయితే కనిపిస్తుంది, కానీ ఆచరణలో అది కనిపించడం లేదు. ప్రతిసారి ఎవరికో ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఒక పాయింట్ తీసుకొని కరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నావు. ఎంతసేపు నేను గేమ్ ఆడతాను, నేనే గెలుస్తాను అని అంటున్నావు. గ్రూప్ లో ఇంకా చాలా మంది ఉన్నారు, వారికి అవకాశం ఇవ్వాలని ఆలోచించవు. నువ్వు నిరూపించుకోవాలి అని ధోరణితో అలా మాట్లాడడం మంచిదే, కానీ గ్రూప్ గేమ్ అన్నప్పుడు ఆ గేమ్ కి ఎవరైతే సరిపోతారో వారిని పంపించి ఆడిస్తే గ్రూప్ కి ఉపయోగపడుతుంది. స్విమ్మింగ్ పూల్ లో టాస్క్ లో నేను వెళ్తా అని వెళ్ళావు. ఒక్క కీ అయినా ఓపెన్ చేసావా అని ప్రశ్నిస్తే అమర్ నోట మాట రాలేదు. అలాగే శివాజీని కెప్టెన్సీ రేస్ నుండి తప్పిస్తూ అన్న నువ్వు ఆడావు కానీ మిగిలిన వారికి అవకాశం రావాలి అని నీకు మాత్రమే అర్థమయ్యే లాజిక్ తో శివాజీని ప్లేస్ నుంచి తప్పించడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నావు? ఇంతకు ముందు కూడా శివాజీ పవర్ అస్త్రాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో నీ వంతు పాత్ర ఉంది. దానికి బదులుగా నువ్వు వీలైతే శివాజీకి సపోర్ట్ గా ఉండాల్సింది. పోయి ముందుగా మాట్లాడుకొని గ్రూప్ గా శివాజీని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. గ్రూప్ గా నేనేమీ మాట్లాడుకోలేదు సార్ అని అంటే, నువ్వు, శోభ, గౌతమ్, తేజ అందరూ మాట్లాడుకున్నది అందరూ చూశారులే అమర్ అంటూ చెప్పడంతో ఇక అమర్ ఒప్పుకోక తప్పలేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.